జమ్మూ మరియు కాశ్మీర్ చరిత్రలో మరో గుర్తుండిపోయే రోజు డిసెంబర్ 11 సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 రద్దును సమర్థించింది. రాజ్యాంగ ధర్మాసనం జమ్మూ మరియు కాశ్మీర్కి ప్రత్యేక హోదా కల్పించి ఆర్టికల్ 370 రద్దును ఏకగ్రీవంగా సమర్థించింది. సిజిఐ చంద్రచూడ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ ఆర్టికల్ 370 తాత్కాలిక నిబంధనగా పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు మరియు ఇది ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగబద్ధమని రుజువు చేస్తుందని అన్నారు. जम्मू एंड कश्मीर के पीएको को आप भारत का हिस्सा नहीं मानते हो क्या? एग्रेसिव ना हो, जान दे देंगे इसके लिए. क्या बात कर रहे हो आप? एग्रेसिव होने की क्या बात कर रहे हो? जान दे देंगे इसके लिए. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2019 కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా సెప్టెంబర్ 2024లోగా జమ్మూ మరియు కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ను సుప్రీంకోర్టు కోరింది. ఆగస్టు 5, 2019 ఆర్టికల్ 370 కింద మంజూరు చేసిన జమ్మూ మరియు కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ బిల్లు అమలు అవ్వడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక పాత్ర పోషించారు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.